గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. అజ్ఞానంతో కళ్ళు మూసుకొని పోయి శాస్త్రానుసారంగా తమ పూర్వీకుల నుండి కూడా పరంపరాగతంగా వస్తున్న దేవీ దేవతలను సాంప్రదాయబద్ధంగా పూజించడం మానేసి దర్గాల చుట్టూ ఫకీర్ల చుట్టూ ఎప్పుడో చనిపోతే పూడ్చిపెట్టిన కుళ్ళిపోయిన శవాల సమాధుల చుట్టూ ఒళ్ళు మరిచిపోయి కళ్ళు మూసుకొని పోయి తిరిగే జాతి ఎవరన్నా ఉన్నారంటే అది హిందూ జాతి మాత్రమే. స్వాతంత్రానికి పూర్వం అంటే సరే అప్పుడు అజ్ఞానము, నిరక్షరాస్యత, పేదరికము, చదువు లేదు, ఏదో తెలిసి తెలియక తిరిగారనుకుంటే ఇప్పుడు ఇంత నాగరికత, ఇంత ఆధునికత సాధించి శాస్త్ర గ్రంథాలు అందరికీ విరివిగా అందుబాటులోకి, అన్ని భాషలలోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా కళ్ళు మూసుకొని పోయి హిందువులు అజ్ఞానంతో సమాధుల చుట్టూ దర్గాల చుట్టూ తిరుగుతున్నారు, బాబాలని ఫకీర్లను పూజిస్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యపోవాల్సిన విషయము, సిగ్గుపడాల్సిన విషయం కూడా. మన షిరిడి సంస్థానం వాళ్ళ పుస్తకంలో 33వ అధ్యాయము 251వ పేజీలో అండి, అప్పా సాహేబ్ కులకర్ణి అనే ఒక హిందూ పుట్టక పుట్టిన సాహేబు భక్తుని కథ ఒకటి ఉంటుందండి, మీకు సంక్షిప్తంగా వివరిస్తాను. ఈ కులకర్ణి ఒక ఉద్యోగస్తుడు. ఇతని కట ఇంకొక సాయి భక్తుడు సాయిబాబా ఫోటో ఇచ్చాడట. ఇతడు శ్రద్ధగా చందనము, నైవేద్యము, పువ్వులు అన్నీ అర్పించి విశేషంగా పూజించి ఎంతో నమ్మకంతో ఆరాధిస్తూ ఉన్నాడట. ఇతను ఒకసారి ఉద్యోగం పని మీద వేరే ఊరు వెళ్ళినప్పుడు, ఇతని భార్య పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇతని ఇంటికి ఎవరో ఒక ఫకీర్ వచ్చాడట. ఆయన భార్య పిల్లలు మీరు సాయిబాబా గారా అని అడిగారట. అడిగితే కాదు, నేను ఏదో భగవంతుడి భక్తుడిని, మీ యోగక్షేమాలు చూడడానికి వచ్చాను అని చెప్పి ఈ భగవంతుడి భక్తుడైన ఫకీరు వాళ్ళని దక్షిణ అడిగితే వాళ్ళు ఒక రూపాయి దక్షిణ ఇచ్చి పంపించారట. రూపాయే కదా అని మీరు తేలిగ్గా తీసేశారు. ఇప్పుడు రూపాయి అంటే 100, 110 సంవత్సరాల క్రితము 20,000 రూపాయలతోటి సమానం. ఆ రోజుల్లో 1 రూపాయి అంటే ఇప్పుడు 20,000తోటి సమానము. ఆ రోజుల్లో 2 రూపాయలతోటి ఒక కుటుంబము నెల మొత్తం గడుపుకునేవాళ్ళట. ఒక మహమ్మదీయ ఫకీర్ ఇంటికి వస్తే కళ్ళు మూసుకొని ఆయనకి ఇంత విలువైన దక్షిణ ఇచ్చేశారు వాళ్ళు. ఈ పుస్తకం కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ రోజులలో నిరక్షరాస్యత, పేదరికము, దరిద్రము దేశంలో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మహమ్మదీయులు ఫకీర్ల వేషాలు వేసుకొని మేము ఫకీర్లు అని చెప్పి ఈ సామ్రాణి బూడిద వేసుకుంటూ నెమరేకల కట్టబెట్టి కొట్టుకుంటూ ఆ సామ్రాణి కాలిపోయిన తర్వాత మిగిలిన బూడిద ఊది అని చెప్పి అందరికి పంచుతూ ప్రతి ఊర్లోనూ ఇలాంటి పనికి మారిన ఫకీర్లు విపరీతంగా ఉండేవాళ్ళని తెలుస్తుంది. అందులోనూ మహారాష్ట్ర ప్రాంతంలో సుల్తానులు, మొఘలులు పరిపాలించిన ప్రాంతం కాబట్టి ఈ ఫకీర్లు ఎక్కువగా ఉండేవాళ్ళు అనేసి తెలుస్తుంది. సరే, ఈ అప్పా సాహెబ్ అని ఆయన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భార్య పిల్లలు చెప్పారు, ఒక ఫకీర్ మన ఇంటికి వచ్చిపోయాడు, రూపాయి దక్షిణ ఇచ్చాము అని. అయ్యయ్యో, రూపాయి అయినా అదే, నేనున్నట్టయితే 10 రూపాయలు ఇచ్చేవాడిని కదా అనుకున్నాడట ఈ అప్పా సాహిబ్. అంటే ఇతనికి ఆ ఫకీర్ల మీద ఎంత విశ్వాసము, ఎంత పిచ్చి ఉందో ఆలోచించండి. ఆయన అదే రోజు సాయంత్రము తన స్నేహితుడితో కలిసి వాకింగ్ వెళ్తూ ఉంటే ఆ ఫకీర్ మళ్ళా కనిపించాడట. కనిపించగానే 1 రూపాయి, తర్వాత 2 రూపాయలు, తర్వాత 3 రూపాయలు అలా దక్షిణ తీసిస్తూ ఉన్నాడు. ఇస్తుంటే ఆయన నాకు ఇంకా కావాలి అంటుంటే చివరికి 10 రూపాయలు దక్షిణ తీసి ఆ ఫకీర్కి సమర్పించాడు. 10 రూపాయలు అంటే ఈరోజు విలువ ప్రకారం కనీసము 1.5-2 లక్షల రూపాయల కింద లెక్క. నేను ఫోటో పెట్టుకొని ఇంట్లో ఆరాధించే షిరిడి సాయిబాబానే ఈ ఫకీర్ రూపంలో వచ్చాడు అని ఆయన విశ్వాసం అనమాట. ఆ విశ్వాసంతో అంత డబ్బు ఆ ఫకీర్కి ఇచ్చేయడం జరిగింది. ఆ తర్వాత అతడు సాయిబాబాని దర్శించాలనే ఉద్దేశంతో షిరిడి వెళ్ళాడు. షిరిడిలో సాయిబాబాను దర్శించాడు. ఇంతవరకు బాగానే ఉందండి. ఇక్కడ ఇతడి అజ్ఞానము ఏ రేంజ్లో ఉందో ఒకసారి చూడండి. ఇది విన్నారంటే ఆశ్చర్యపోతారు, నవ్వుకుంటారు. ఒక హిందూ పుట్టక పుట్టినవాడు ఇలాంటి పని చేశాడు అని సిగ్గుపడతారు. ఈ అప్పా సాహేబు ఆ సాయిబాబా పక్కనే ఉన్నప్పుడు సాయిబాబా శరీరం మీదో తల మీదో ఎక్కడతో కానీ ఒక వెంట్రుక మొత్తాన్ని లాక్కి పట్టుకున్నాడనమాట. అలా సాయిబాబా శరీరం మీద ఒక వెంట్రుక బిక్కొని జాగ్రత్తగా పదిలంగా దాచుకొని సాయిబాబా మలమూత్ర విసర్జన చేసి
చలిమంట వేసుకోవడానికి ఎదురుగా కూర్చునే చలిమంట ధుని ఆరిపోయిన తర్వాత వచ్చే బూడిద అంటే ఆ ఊది అలాగే ఏవో కొన్ని పూల రెక్కలు వాటితో పాటు ఈ సాయిబాబా సేయర్ మీద నుండి పీకి సేకరించి భద్రంగా పెట్టుకొని వెంట్రుక తీసుకొని ఒక తాయెత్తులో భద్రంగా పెట్టుకొని ఆ తాయెత్తుని ఒక దారానికి వేసి కట్టుకొని ఆ దారం ఆయన మెడలో కట్టుకున్నాడట. అంతే, అలా సాయిబాబా వెంట్రుక తాయెత్తులో పెట్టుకొని కట్టుకున్నాడో లేదో, అప్పటి వరకు 40 రూపాయల జీతం మాత్రమే వచ్చేదట ఈ అప్ప కులకర్ణికి. ఇతను ఎంతో తెలివిగలవాడు, మేధావి అయినా కూడా 40 రూపాయల జీతమే వచ్చేదట. అలాంటి ఈ కులకర్ణికి ఈ వెంట్రుక పెట్టిన తాయెత్తు కట్టుకున్న తర్వాత ఆ 40 రూపాయలు ఎన్నో రెట్లు ఎక్కువ ఆదాయం రావడం మొదలుపెట్టిందట. అంతేకాకుండా అతడికి మంచి పలుకుబడి, అధికారము, ఉద్యోగంలో ప్రమోషన్స్ మొత్తం వచ్చాయట. అదండి సంక్షిప్తంగా ఈ అప్పాసాహెబ్ కులకర్ణి కథ. ఇతడు బ్రిటిష్ ప్రభుత్వంలో మంచి పేరున్న ఉద్యోగస్తుడు అన్నమాట. ఈ ఉద్యోగస్తుడికి అప్పట్లో 40 రూపాయల జీతం అంటే ఇప్పటి కరెన్సీ ప్రకారం కనీసం నెలకు 5-6 లక్షల రూపాయలు జీతం పుచ్చుకుంటున్నాడు బ్రిటిష్ గవర్నమెంట్లో. అయినా కూడా అతనికి సరిపోలా ఈ బాబా చుట్టూ ఫకీర్లు చుట్టూ తిరిగి ఈ సాయిబాబా ఒంటి మీద వెంట్రుకు ఒకటి బీక్కొని దాయతులో పెట్టి కట్టుకోవడం మొదలుపెట్టాకట అతనికి వచ్చే ఆదాయానికి మించి ఎన్నో రెట్లు ఆదాయం వచ్చిందట. ఇంకా మంచి హోదా, మంచి పలుకుబడి, ఇంకా ఎంతో అధికార ప్రాప్తి కలిగిందట. ఈ పాటికి అసలు ఈ పుస్తకం ఎందుకు రాశారనేది మీకు అర్థమైపోయి ఉండాలి. బాగా డబ్బులు వస్తాయి, పెద్ద పెద్ద పదవులు వస్తాయి, అధికారం కలుగుతుంది, ఫ్రీగా పరీక్షల్లో పాస్ అవుతారు, ఫ్రీగా అన్నీ అయిపోతాయి, కష్టపడకుండా, ఏమాత్రం శ్రమ పడకుండా, ఏమాత్రము బుద్ధిని మేధస్సుని వాడకుండా అన్ని పనులు చకచకా అయిపోతాయి. ఈ సాయిబాబా ఊది పెట్టుకుంటే లేదా సాయిబాబా ఒంటి మీద వెంట్రుకలు పీక్కొచ్చి తాయెత్తులో కట్టుకుంటే ఇది అజ్ఞానానికి పరాకాష్ఠ. ఈ షిరిడి సాయిబాబా భక్తులే కాదండి, షిరిడి సాయిబాబా కూడా అంతే. నా ఎముకలు మాట్లాడతాయి, నా సమాధి మీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది, నా పుర్రే మాట్లాడుతుంది, ఇలాంటి పిచ్చి పనికి మారిన మాటలన్నీ చెప్పినట్లుగా ఈ పుస్తకంలో కనపడుతుంది మనకి. అసలు సనాతన ధార్మిక గ్రంథాలకి ఈ సాయిబాబా పుస్తకానికి ఎక్కడైనా ఒక్క పోలిక కనపడుతుందా? మ్యాజిక్లు, మాయలు తప్ప ఈ పుస్తకంలో ధర్మము, శాస్త్రము, సాంప్రదాయము అనేవి మచ్చికి కూడా కనపడవండి. ఇలాంటి మహమ్మదీయ ఫకీర్ను కథను తీసుకొచ్చి అఖిలాండ కోటి బ్రాహ్మాండ నాయకుడు, పూర్ణ పురుషుడు, పురుషోత్తముడు, పరబ్రహ్మ పరమాత్మ స్వరూపమని ఈ హిందువులే ప్రచారం చేస్తున్నారంటే హిందువులందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఎక్కడైనా తెలుసుకొని హిందువులు కళ్ళు తెరిచి సనాతన ధర్మాన్ని అవలంబించండి, రక్షించండి. లోకా సమస్త సుఖనోభవంతు. కృష్ణార్పణం.